అన్నం తినిపించాల్సిన కడుపు గడ్డి తినిపిస్తున్నావేంటి నువ్వు? మీలే కదా అమ్మగాలు అన్నాలు. ఏటన్నాను? ఫ్లాష్ బ్యాక్. ఈ హనీకి బాగా అల్లరి ఎక్కువైపోయింది. అస్సలు కుదురుకుండడం లేదు. ఇక్కడ బొమ్మలు అక్కడ, అక్కడ బొమ్మలు ఇక్కడ, మొత్తం ఇల్లంతా చిందరవందర చేస్తున్నాడు. అస్సలు నా మాట వినడం లేదు. తప్పు కదా హనీ, అమ్మ చెప్పిన మాట వినాలి కదా నువ్వు. ఆ అలా గడ్డి పెట్టి వీడికి, నేను చెప్తుంటే వింటం లేదు వీడు. ఇప్పటి నుంచి పెడతాను అమ్మగాలు. నువ్వు చేసే తింగర్ పనికి నాకు తిట్లు కూడా రావట్లేదే. సీతా, ఈ బనానా తీసుకెళ్లి హనీకి పెట్టు. అలాగే అమ్మగలు. ఇదిగో వాడికి తొక్క తీసి తినిపించు, సరేనా? ఇది ఇంత సైలెంట్ గా వెళ్తుందంటే మళ్ళీ ఏదో తింగర్ పని చేసేలా ఉంది. ఏం చేస్తున్నావే నువ్వు? మీలే కదా అమ్మగాలు, హనీకి తొక్క తీయమని చెప్పాలు. నేను తీయమంది అరటిపండు తొక్కే, నా కొడుకు తొక్క కాదు. సాలి అమ్మగాలు. సీతా, మా ఆయనకి ఫోన్ చేసి మామిడాకులు తెమ్మని చెప్పు, పండగ వస్తుంది కదా. ఏటమ్మగాలు, అర్థం కాలేదు. మీ అయ్యగారికి ఫోన్ చేసి మామిడాకులు తెమ్మని చెప్పే. అలాగే అమ్మగాలు. ఏంటి ఇంత టైం అయినా ఆయన రాలేదు? మీరింత పని చేస్తే ఎందుకు వస్తారు? నేనేం పని చేశానే? అయినా ఇంతకీ నువ్వు మావిడాకులు తమ్మని విషయం ఫోన్ చేసి చెప్పావా? అలా చెప్పాను కాబట్టి ఇంటికి రాలేదు. అయినా ఏ బార్ షాప్ దగ్గర తాగి పడిపోయాడో ఏటో. అంత కర్మ మా ఆయనకేంటే? ఇంతకీ నువ్వు ఫోన్ చేసి ఏం చెప్పావు అసలు? మీలే కదమ్మగాలు, మీ విడాకులు తమ్మని చెప్పాలు. చెప్పాను. ఒస్సే, నేను తెమ్మంది చెట్టుకున్న మావిడాకులే, మా ఇద్దరు విడాకులు కాదే. అయినా ఆఖరికి నా కొంప కూల్చావు కదే దొంగ మొహందానా. బాధపడుకున్న అమ్మగాలు, అయ్యగాలికి మీకన్నా మంచి ఆవిడ దొలుకుతుందిలేండి. సీతా, ఇంకా ఆ విషయం గురించి ఆలోచించి బాధపడుతున్నావా? హనీ నాకు బాగా అలవాటు అయిపోయాడు అమ్మగాలు. అయినా అసలు ఈ నిర్ణయం నీ వల్లే నేను తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఈ హనీకి చేయమంటే ఆ హనీకి చేయమంటే ఈ హనీకి అన్ని పనులు విచిత్రంగా చేసి నా బుర్ర పిచ్చెక్కించేశావు. మరేం చేయమంటావు? చాలా సేపటి నుంచి చూస్తున్నాను, మన హనీగాడు ఇక్కడే కనిపించట్లేదు. నేను అడుగుతుంది కుక్క హనీ కోసం కాదు, నా కొడుకు హనీ కోసం. హనీ నిందకలేదు, బండొత్తే ఎక్కించమన్నాను కదా, అది ఎక్కించి పంపిస్తాను. ఇందాక వచ్చిన కుక్కల బండిలో మన హనీని ఎక్కించి పంపిస్తాను. ఒస్సే, నీ పిచ్చికి పిండం పెట్ట, నిన్ను కోసి కారం పెట్ట, నీ కాలు విరిచి పొయ్యిలో పెట్ట. నన్ను తలవత్తెలతో గాని హనీని తీసుకెళ్ళిపోతున్నాను. హనీ, హలో అందరికి, నేను మీ అల్లరి ఆర్తి. లోటస్ 365 అనేది ఒక గేమింగ్ బ్రాండ్ అండి. ఈ గేమింగ్ బ్రాండ్ ని చూస్తూ మన ఒపీనియన్స్ చెప్పొచ్చు, అలాగే ఎన్నో రివార్డ్స్ అయితే మనం పొందొచ్చు. దీనిలో క్రికెట్ కి సంబంధించిన 50+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, లైక్ టాస్ ఎవరు విన్ అవుతారు, మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అని. ఈ లోటస్ 365 లో రిజిస్టర్ అయితే మనం 365 రూపీస్ బోనస్ ని కూడా పొందొచ్చు. అలాగే కస్టమర్ కేర్ సర్వీస్ కూడా 24 అవర్స్ అవైలబుల్ గా ఉంటుంది. మోర్ దాన్ 10 మిలియన్ పీపుల్స్ ఈ లోటస్ 365 లో గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇందులో క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకా 200+ గేమ్స్ అయితే ఉంటాయి. మీరు ఆన్సర్స్ ని గెస్ట్ చేస్తూ అట్రాక్టింగ్ ప్రైజెస్ అయితే గెలుచుకోవచ్చు. దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు మన టాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్, ఇంకెవరో కాదు, కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్, ఊర్వశి, నేహా శర్మ, సునీల్ శెట్టి. సో వీళ్ళే దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే lotus365.in లో రిజిస్టర్ అయిపోండి. హనీ, రేపు మళ్ళీ ఆడుకుందామే. హనీ బాయ్ చెప్పు. బాయ్. అమ్మగాలు, ఎందుకు హనీని అలా చూస్తూనే ఉన్నాలు? ఏం లేదే, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమే. ఆడపిల్ల అయితే చక్కగా జెళ్ళు వేయచ్చు, ఫ్రాక్ వేయచ్చు. అయినా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు కలకల కలకల ఆడుతుంది. అవునా అమ్మగాలు? A few moments later. అమ్మగాలు, మీకు సర్ప్రైజ్. అంజలి అంజలి అంజలి.
ఇంట్లో ఆడపిల్లుంటే కలగల కలగల నడతదన్నలు వీడిప్పుడే ఇలా చిరాక్ చేసేస్తున్నాడు అసలే సమ్మర్ వస్తుంది ఎందుకు అమ్మగాలు హనీనాలు ఇబ్బంది పెడుతున్నాలు మీరిద్దరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అసలు ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీలు మెచ్చుకునే పని నేను చేస్తాను చేసి ఇల్తాను రోజు పిల్లకేలక బాధపడుతున్నారు కదా అమ్మగాలు అందుకే హనీకి గుండు గీయించేసా అమ్మగాలు మళ్ళీ నేను ఇంత మంచి పని చేశాను కదా నన్ను మెచ్చుకోలా హనీ నాన్న నువ్వు కొంచెం కిందకి దిగువా నిన్ను కాకపోతే ఎవర్ని మెచ్చుకుంటాను బంగారం నా బుజ్జి బంగారం పార్థాయ సీత ఇంతకీ నీకు కొత్త డ్రెస్ ఎవరు కొనిచ్చారు ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఇగలు నా కొత్త బట్టలు కొనిచ్చాలు అంటే మా ఆయన దీనికి కొత్త డ్రెస్ కొనిచ్చాడన్నమాట ఆ బక్కలోడు నాకు నా కొడుకి కొనివ్వమంటే అవ్వదు గాని దీన్ని మాత్రం షాపింగ్లకి తీసుకెళ్తాడా ఓసై నన్నెలా మోసం చేయాలనిపించిందే నీకు నీ కళ్ళలో కారం కొట్ట నీ పళ్ళు రాలగొట్ట నీ డ్రెస్ చింపి పొయ్యిలో పెట్ట నోరిపి చెప్పొచ్చు కదే ఈ ఒక్క రోజైనా మీతో తిట్లు తినకూడదని మౌనతం చేస్తున్నాను అమ్మగాలు అయినా తిట్టేశాలు సారీ సీత సీత ఏటమ్మగాలు నన్నెందుకు కట్టేశావే ఉంది కట్లిప్పు ఉండండి అమ్మగాలు వాళ్ళు చిప్పుతాలు వాళ్ళెవరే పిచ్చి హాస్పిటల్ అమ్మగాలు పిచ్చి ఆసుపత్రి వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారే మీకు పిచ్చి పట్టింది కదా అమ్మగాలు నాకెప్పుడు పిచ్చి పట్టింది పిచ్చిమోహన్ దానా నిన్న నాకు ఒక కళ వచ్చింది ఆ కళ్ళలో మీకు పిచ్చి పట్టింది అందుకే పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేశాను ఒక్క కళకే నన్ను పిచ్చిదాన్ని చేస్తావు కదే నీకు నిజంగానే పిచ్చుంది కదే నేను ఇంకెన్ని హాస్పిటల్కి ఫోన్ చేయాలే ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా అబ్బాయిని నిన్నే ఎక్కించి పంపించేస్తాను అప్పుడు నీ తిక్క కుదురుద్ది అమ్మగాలు అంత పని చేయకండి అమ్మగాలు సీతని పంపించేస్తానంటే హనీ ఏడుస్తున్నాడేంటి వీళ్ళిద్దరి మధ్య దోస్తి అంత పెరిగిందా అమ్మగాలు మీ ఫోన్ వస్తుంది అమ్మగాలు ఫోన్ కట్ చేసి తా నేను వచ్చి మాట్లాడతాను ఇందాకేదో ఫోన్ వచ్చిందన్నా ఇవ్వు మాట్లాడతాను ఉండండి అమ్మగాలు ఫోన్ కట్ చేయమన్నాను కదా కట్ చేస్తున్నాను ఫోన్ కట్ చేయమంటే ఫోన్ ని చాక్ తో కట్ చేయమని కాదే నీ తిక్క తిరణాలకెల్లా మీలో ఒకలు అమ్మగాలు ఏది సరిగ్గా చెప్పలు మీరు చెప్పేది అవ్వలికి అర్థం కాదు అవునా ఒక్క నిమిషం హనీ హనీ కొంచెం ఫోన్ కట్ చేసేయమ్మా ఫోన్ ఇలా కూడా కట్ చేయొచ్చా ఇలాగే కట్ చేస్తారు నాకు తెలియలేదే నీకు నన్ను పిచ్చెక్కించడం తప్ప ఇంకేం తెలుసని మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి